हे गाइस वेलकम बैक वीडियो दि स्किन आई लिव इन मूवी स्टोरी तेलुसुकुंदाम इदि 2011 लो रिलीज अयिन ओक थ्रिलर ड्रामा इंका लेट चेयकुंडा स्टोरी लोकि वेल्दाम मूवी स्टार्टिंग लो मनकि डाक्टर रॉबर्ट नि चूपिस्तारु तनु ओक आर्टिफिशियल स्किन गुरिंचि सेमिनार इस्तू उंटाडु तन इंट्लोने तनु एक्सपेरिमेंट चेसि एनिमल ब्लड इंका मनिषि ब्लड कलिपि तनु ओक आर्टिफिशियल स्किन नि तयारु चेसि उंटाडु दानि वल्ल फैर् नुंचि ए प्रमादं उंडदु तनु फायर एक्सीडेंट जरिगिन विक्टिम्स नी चूसी आ स्किन चेसेकी इंस्पायर अयि उंटाडु अदि फायर प्रूफ मात्रमे कादु दानि वल्ल इंका कोन्नि डिसीजेस मलेरिया लांटिवि कूडा रावु एंदुकंटे आ स्किन कोंचेम हार्ड गा उंटुंदि आ स्किन नी मस्किटोस् एमी चेयलेवु इक्कड रॉबर्ट सेमिनार अयिपोयाक वाल्ल कमिटी हेड रॉबर्ट तो मात्लाडुताडु इक्कड रॉबर्ट आ स्किन कनिपेट्टेकि मनिषिनि यूज चेसि उंटाडु सो दानि वल्ल आ मनिषि डीएनए चेंज अयिपोयि उंटुंदि వాళ్ళ హెడ్ అలా చేయడం ఇల్లీగల్ అని నీపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్తాడు ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్స్ చాలని ఇంకా ఆపేయమని రాబర్ట్తో చెప్తాడు రాబర్ట్ ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతాడు తన ఇంట్లో మనం వేరా అనే ఒక అమ్మాయిని చూస్తాం తను సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటుంది కానీ రాబర్ట్ తనని కాపాడతాడు ఇక్కడ మనకు తెలుస్తుంది నిజానికి రాబర్ట్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తనపైనే ఆ స్కిన్ అంతా టెస్ట్ చేస్తూ ఉంటాడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ స్కిన్ వీరాకి సెట్ అయిపోతుంది ఇక్కడ వీరా ఎక్స్పెరిమెంట్ అయిపోయింది కదా నన్ను వదిలేమని రాబర్ట్తో చెప్తుంది కానీ రాబర్ట్ తనని వదలడు అందుకే వీరా ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటుంది వీరాని చూసుకునేకి ఇంట్లో మరీలియా అనే ఒక మెయిడ్ కూడా ఉంటుంది వీరా ఎప్పుడూ తన రూమ్లోనే ఉంటుంది ఆ రూమ్ లాక్ చేసి ఉంటుంది ఇంకా ఆ రూమ్లో కొన్ని కెమెరాస్ కూడా ఉంటాయి వాటన్నిటినీ మరీలియా కిచెన్ నుంచి చూస్తూ ఉంటుంది ఇక్కడ మరీలియా మెయిడే అయినా రాబర్ట్ని చిన్నప్పటి నుంచి తనే చూసుకుంటూ ఉంటుంది ఎక్స్పెరిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేయమని ఇక్కడ మరీలియా చెప్తుంది కానీ రాబర్ట్ దానికి ఒప్పుకోడు ఎందుకంటే చనిపోయిన తన వైఫ్ ఫేస్ని వీరాకి రాబర్ట్ వేసి ఉంటాడు ఇక్కడ వీరాలో రాబర్ట్ తన వైఫ్ని చూసుకుంటూ ఉంటాడు వీరా తనకి తన వైఫ్ లాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తను వీరాని చంపేకి ఒప్పుకోడు ఇంకా నుంచి ఏం ఎక్స్పెరిమెంట్ లేదని అక్కడ చేసే పని వాళ్ళందరినీ పనిలోంచి తీసేయమని రాబర్ట్ చెప్తాడు ఇప్పుడు ఇంట్లో మరీలియా మాత్రమే పని చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక్కడ మరీలియాని కలిసేకి తన కొడుకు జెకా వస్తాడు ఇక్కడ మరీలియా జెకాని లోపలికి అలౌ చేయదు కానీ జెకా ఒకే ఒకసారి కలిసి వెళ్ళిపోతా అని చెప్తాడు మరీలియా తనని లోపలికి పిలుచుకుంటుంది వాళ్ళిద్దరూ లంచ్ చేస్తూ ఉంటారు ఇక్కడ జెకా ఒక పెద్ద రాబరీ చేసి అక్కడ దాక్కునేకి వచ్చి ఉంటాడు సిటీలో కార్నివల్ జరుగుతూ ఉంటుంది అందుకే టైగర్ వేషం వేసుకొని అక్కడికి వచ్చి ఉంటాడు అది వలమ మరీలియాకి తెలుస్తుంది ఇక్కడ జెకా నీళ్ళు తాగేకి వెళ్తాడు అక్కడ తనకి మానిటర్స్లో వీరా కనిపిస్తుంది తనని చూసి ఇక్కడ జెకా రాబర్ట్ వైఫ్ అని అనుకుంటాడు జెకా వాళ్ళమ్మని ఒక చైర్కి కట్టేసి ఆ రూమ్కి తీసుకుని వెళ్ళి వీరాన్ని బలవంతం చేస్తాడు అప్పుడే అక్కడికి రాబర్ట్ వస్తాడు ఇదంతా చూసి తను తన గన్తో జెకాని కాల్చి చంపేస్తాడు ఆ రోజు రాత్రి మరీలియా వీరాతో రాబర్ట్ గురించి కొన్ని విషయాలు చెప్తుంది నిజానికి జెకా ఇంకా రాబర్ట్ ఇద్దరు అన్నతమ్ములు జెకా ఫాదర్ పూర్ కాబట్టి తను చిన్నప్పటి నుంచి డ్రగ్స్ స్మగుల్ చేస్తూ ఇలా మారిపోయి ఉంటాడు రాబర్ట్ ఫాదర్ రిచ్ అందుకే తను మెడికల్ స్కూల్కి వెళ్ళి డాక్టర్గా మారి ఉంటాడు చిన్నప్పటి నుంచి మరీలియా జెకాని వదిలేసి రాబర్ట్ని చూసుకునేకి వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా ఉంటుంది ఇప్పటి వరకు రాబర్ట్ తన కొడుకే అని రాబర్ట్తో తను చెప్పి ఉండదు తను పని మనిషిలాగానే ఉండి అక్కడ చూసుకుంటూ ఉంటుంది రాబర్ట్కి పెళ్ళయ్యాక జెకా ఒకసారి ఈ ఇంటికి వచ్చాడని రాబర్ట్ వైఫ్కి ఇంకా జెకాకి అఫైర్ స్టార్ట్ అయిందని చెప్తుంది వాళ్ళిద్దరూ ఒకసారి పారిపోతూ ఉంటారు వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయ్యి ఆ కార్ కాలిపోతుంది జెకా అందులో నుంచి తప్పించుకొని పారిపోతాడు కానీ రాబర్ట్ వైఫ్ గర్ల్ అందులో కాలిపోతుంది రాబర్ట్ తనని కాపాడుతాడు అయినా తను ఆ ఫైర్లో చాలా కాలిపోయి ఉంటుంది ఆ రోజు నుంచి తన వైఫ్ను చూసుకుంటూ తను సరిగ్గా రాత్రుల్లో నిద్రపోయేవాడు కాదు కాలిపోయిన తన ఫేస్ చూడకూడదని ఇంట్లో అద్దాలన్నీ తీసేసి ఉంటారు ఒకరోజు బయట గార్డెన్లో తన కూతురు నార్మ పాట పాడుతూ ఉంటుంది అది విన్న రాబర్ట్ వైఫ్ తన కూతురుని చూసేకి కిటికీ దగ్గరికి వస్తుంది కిటికీలో తన ఫేస్ రిఫ్లెక్షన్ చూసి తను చాలా భయపడుతుంది అప్పుడే తను ఆ కిటికీ నుంచి దూకి సూసైడ్ చేసుకుని చనిపోతుంది ఇక్కడ వాళ్ళమ్మ కిటికీ నుంచి దూకి చనిపోవడం చూసిన నార్మ మెంటలీ అన్స్టేబుల్ అయిపోతుంది తనని సైకియాట్రిక్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంతవరకు మరీలియా వీరాతో చెప్తుంది అప్పుడే అక్కడికి రాబర్ట్ వస్తాడు ఆ రాత్రి వీరా ఇంకా రాబర్ట్ కలిసి గడుపుతారు
ఇక్కడ మనకు రాబర్ట్ గురించి కొన్ని విషయాలను చూపిస్తారు. హాస్పిటల్ నుంచి తన కూతుర్ని పిలుచుకొని వస్తాడు. తన ఏజ్ వాళ్ళతో తను తిరిగితే నార్మల్ అయిపోతుందని తనని ఒక పార్టీకి పిలుచుకొని వస్తాడు. ఇక్కడ తన కూతుర్ని విన్సెంట్ అనే ఒక అతను చూస్తాడు. నార్మ తనతో బయటికి వస్తుంది. తన కూతుర్ని వెతుక్కొని రాబర్ట్ బయటికి వస్తాడు. అప్పుడే విన్సెంట్ బైక్లో అక్కడి నుంచి వెళ్ళిపోవడం రాబర్ట్ చూస్తాడు. రాబర్ట్కి తన కూతురు ఒక చెట్టు దగ్గర స్పృహ తప్పి కనిపిస్తుంది. తన స్పృహలోకి వస్తానే గట్టిగా అరుస్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకు రాబర్ట్ డ్రీమ్ని చూపించారు. ఇప్పుడు మనకు వేరా డ్రీమ్ని చూపిస్తారు. ఇక్కడ వేరా డ్రీమ్లో కూడా మనకు పార్టీలో కనిపించిన అదే విన్సెంట్ని చూపిస్తారు. అది ఎందుకో మనకు తర్వాత తెలుస్తుంది. ఇక్కడ విన్సెంట్ వాళ్ళమ్మ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళమ్మతో తను నేను రాత్రి పార్టీకి వెళ్తున్నానని అక్కడి నుంచి తన బైక్లో బయలుదేరతాడు. పార్టీలో తను రాబర్ట్ కూతురు నార్మని చూస్తాడు. తనని బయటికి పిలుచుకుని వచ్చి తనని బలవంతం చేస్తాడు. ఇక్కడ విన్సెంట్ ఫుల్గా డ్రగ్స్ తీసుకుని ఉంటాడు. ఇక్కడ నార్మ గట్టిగా అరుస్తుంది. దాంతో విన్సెంట్ తనని కొడతాడు. నార్మ అక్కడ స్పృహ తప్పి పడిపోతుంది. తన డ్రెస్ని సరిచేసి విన్సెంట్ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే తనని బయటకు వచ్చిన రాబర్ట్ చూసి ఉంటాడు. ఇక్కడ నార్మాని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నార్మ వాళ్ళ నాన్న రాబర్ట్ని చూసి కూడా భయపడుతూ ఉంటుంది. డాక్టర్ రాబర్ట్ని కూడా నార్మాని కలిసేకి రావద్దు అని చెప్తాడు. ఇలా తన కూతురికి జరిగిన దానికి కారణమైన విన్సెంట్ని రాబర్ట్ ట్రేస్ చేసి పట్టుకుంటాడు. తనని కిడ్నాప్ చేసి ఒకచోట బంధించి ఉంచుతాడు. తన బైక్ని ఒక కొండపైన వదిలేస్తాడు. దాంతో పోలీసులు వాళ్ళమ్మ ఎంత చెప్పినా వినకుండా తను పైనుంచి సముద్రంలో దూకి చనిపోయాడని కేసు క్లోజ్ చేసేస్తారు. కానీ వాళ్ళమ్మ మాత్రం తనని వెతుకుతూనే ఉంటుంది. ఇక్కడ విన్సెంట్ని చాలా రోజులు ఫుడ్ లేకుండా ఉత్త వాటర్ మాత్రమే ఇచ్చి బంధించి ఉంచుతాడు. కొన్ని రోజుల తర్వాత నార్మ హాస్పిటల్లో కిటికీ నుంచి దూకి చనిపోతుంది. తన కూతురు చనిపోయాక రాబర్ట్ విన్సెంట్ని తన ఫ్రెండ్స్ సహాయంతో ఆపరేషన్ చేసి జెండర్ చేంజ్ చేసేస్తాడు. ఇక్కడ విన్సెంట్ని తను ఒక అమ్మాయిలాగా మార్చేస్తాడు. దాంతో అయిపోలేదు. తను తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్ స్కిన్ అంతా విన్సెంట్ పైన ప్రయోగిస్తాడు. అంతేకాకుండా చనిపోయిన తన వైఫ్ మగాన్ని కూడా తను విన్సెంట్కి వేస్తాడు. ఇక్కడ విన్సెంట్ని తను వేరాగా మార్చేస్తాడు. తన ఐడెంటిటీనే ఇక్కడ తను చేంజ్ చేసేస్తాడు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా వీరా కళలో విన్సెంట్ ఎందుకు వచ్చాడు. ఎందుకంటే విన్సెంటే వీరా. ఇక్కడ వీరా ఆ ఇంటి నుంచి తప్పించుకునేకి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తప్పించుకోలేకపోతుంది. దాంతో తను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది. తన స్కిన్ ఆర్టిఫిషియల్ కాబట్టి అది చాలా హార్డ్గా ఉంటుంది. అందుకే తను అంత ఈజీగా చనిపోదు. రాబర్ట్ తనని కాపాడేస్తూ ఉంటాడు. సో ఇప్పటి వరకు మీకు వీరా ఎవరో, తను అక్కడికి ఎలా వచ్చిందో అంతా తెలిసిపోయింది. విన్సెంట్ని రాబర్ట్ అమ్మాయిగా మార్చేసి ఆ ఇంట్లో 6 ఇయర్స్గా రూమ్లోనే బంధించి ఉంచి ఉంటాడు. సో ఇక్కడ కథ ప్రజెంట్ టైంకి వస్తుంది. రాబర్ట్ వీరాతో రూమ్లో బంధించనని మాట ఇస్తాడు. వీరా రాబర్ట్కి తప్పించుకునేకి ప్రయత్నించనని మాట ఇస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కానీ మరీలియా వీరా పైన డౌట్ పెడుతూనే ఉంటుంది. ఆ రోజు మిస్ అయిపోయిన విన్సెంట్ ఫోటో తీసుకొని రాబర్ట్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. తను మిస్ అయ్యాడని న్యూస్ పేపర్లో ఫోటో వచ్చిందని, కానీ 6 ఇయర్స్కి ముందు నువ్వు తనని ఆపరేషన్ చేసి అమ్మాయిగా మార్చేశావని చెప్తాడు. నీ స్కిన్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నువ్వు తన పైన చేసి ఉండొచ్చని, నీపైన కంప్లైంట్ చేస్తానని తన ఫ్రెండ్ చెప్తాడు. అప్పుడే అక్కడికి వేరా వస్తుంది. నన్ను ఎవరూ ఫోర్స్ చేయలేదని, నాకు నచ్చే నేను అమ్మాయిగా మారానని తను చెప్తుంది. దాంతో రాబర్ట్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ న్యూస్ పేపర్లో తన ఫోటో చూసి వేరా కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుంది. ఆ రోజు రాత్రి వీరా ఇంకా రాబర్ట్ పనుకొని ఉంటారు. అప్పుడే వీరా ఏవో వస్తువులు తీసుకునేకి కిందికి వస్తుంది. తను రాబర్ట్ గన్ తీసుకొని పైకి వెళ్తుంది. అక్కడ తను రాబర్ట్ని కాల్చి చంపేస్తుంది. తను ఎప్పుడూ రాబర్ట్ని ఇష్టపడలేదు. అక్కడి నుంచి పారిపోయేకి ఛాన్స్ కోసం చూస్తూ ఉంటుంది. గన్ సౌండ్ విన్న మరీలియా అక్కడికి వస్తుంది. వీరా ఇక్కడ దాంకొని మరీలియాని కూడా కాల్చి చంపేస్తుంది. తను ఆ ఇంటి నుంచి బయటపడి వాళ్ళమ్మ షాప్కి వెళ్తుంది. 6 ఇయర్స్ తర్వాత తను అక్కడికి వెళ్ళి ఉంటుంది. తను మగవాడిగా ఉన్నప్పుడు ఇష్టపడుతున్న అమ్మాయి అక్కడ ఉంటుంది. తనతో ఇంకా వాళ్ళమ్మతో జరిగిందంతా ఇక్కడ వీరా చెప్తుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ద స్కిన్ ఐ లివ్ ఇన్ మూవీ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Get up, you little ugly.
big bitch. Come on. Let me see what you got. What you going to do? That's all.